जिला इब्रहीमपट्नम मंडल कप्पाडु ग्राम में 144 157 सर्वे नंबर वरकु दलित भूमुलनु रियल एस्टेट व्यापारुलु मोसं चेसि कोनुगोलु चेशारु। 2012-2013 సంవత్సరంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి జంగయ్య కప్పాడు నుండి ఆగపల్లి వరకు రోడ్డు వేస్తామని చెప్పి సగం రోడ్డు మాత్రమే వేయడం జరిగింది అని జంగలి దాస్ గారు తెలిపారు। సీపీఎం పార్టీ నాయకులు గ్రామంలో ఉన్న దళితుల భూములు అక్రమంగా భూస్వాములు కొనుగోలు చేసి దళితుల అన్యాయం చేస్తున్నారు, ఇకనైనా తన వైఖరిని మార్చుకోకపోతే ఊరుకునేది లేదని గ్రామస్తులు తెలిపారు। ఈ రోడ్డు కోసం క్రమంగా తమ ఎకర భూమిని అన్యాయంగా సీపీఎం పార్టీ నాయకులు లాక్కున్నారని గ్రామస్తుడు ప్రవీణ్ తమ ఆవేదన వ్యక్తం చేశారు। తనకు న్యాయం చేయాలని ప్రవీణ్ ప్రభుత్వాన్ని కోరారు। ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రవీణ్ గ్రామస్తులు పాల్గొన్నారు। రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపాడు గ్రామంలో 144 సర్వే నంబర్ నుంచి 157 సర్వే నంబర్ వరకు మా యొక్క దళితుల భూములు ఉన్నాయి। అట్టి భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు మమ్మల్ని మోసపరితమైనటువంటి సంతకాలు పెట్టి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు లేకుండా మా అట్టి భూమిని కొనుగోలు చేయడం అనేది జరిగింది। ఈ రోడ్డు విషయంలో వస్తే 2012-13 సంవత్సరంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి జంగయ్య గారు సీపీఎం పార్టీని ఉపయోగించుకొని కప్ప నుండి ఆగపల్లి వరకు రోడ్డు వేస్తామని చెప్పి మా గ్రామంలో 10 మంది పెద్ద మనుషులను రోడ్డుకి ఇరువైపులు ఉన్న పెద్ద మనుషులను తీసుకొని వారితో కుమ్మక్కై అతడు ఆగపల్లికి రోడ్డు వేస్తానని చెప్పి బుట్టి కృష్ణ కోలపరం వరకే ఆ రోడ్డు వేయడం అనేది జరిగింది। అయితే ఆ రోడ్డు ఎవరికి ఉపయోగపడుతుందంటే అక్కడ కొన్నటువంటి భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆ రోడ్డును వేయడం అనేది జరిగింది। రైతులకు ఒక 11 గుంటలు అద్దెకరు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి 104 సర్వే నంబర్లో ఉన్నటువంటి భూమి ఆ రైతు ఓకే మీడియా మిత్రులకు నమస్కారం। ఇది నా పొలం అండి, అద్దెకర పొలం। అక్కడి నుండి ఇక్కడ వరకు కెలిసే రూపంలో అద్దెకర పొలం తీసుకున్నాను। నా పేరు ప్రవీణ్ కుమార్, కప్పపాడు గ్రామం, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా। నాకు ఇక్కడ నాకు గవర్నమెంట్ ఆ కాలంలో ఒక ఎకరం మాత్రమే పొలం ఇచ్చారు। ఆ ఇచ్చిన ఒక ఎకరాలోని అద్దెకర పొలము భూస్వాములు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ అవసరాల కొరకు ఆ కప్పాటు ఆగపల్లి రోడ్ అని చెప్పేసి మాకు బూటక మాటకలు చెప్పేసి ఆ బూటక మాటలు వాళ్ళ స్వార్థం కోసము భూస్వాముల కోసం ఈ రోడ్డు తీసుకెళ్లారు బ్రదర్। సో ఇక్కడ అద్దెకర పొలం నాది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎల్సీఎఫ్ రూపంలో నాది అద్దెకర పొలం అయింది। ఈ రోడ్డుకున్న రైతులలో మోస్ట్ ల్యాండ్ కోల్పోయిన వ్యక్తి మేమే, అద్దెకర పొలం కోల్పోయాము। ఈ రోడ్డు కోల్పోయి వాళ్ళ అవసరాల కోసం మేము మా రోడ్డు మేము వద్దనుకుంటే మా మీద సామేలు క్రిమినల్ కేసు పెట్టమని చెప్తారు। ఆయనకేం రాయడం నా పొలం కోసం, అద్దెకర పొలం పోయింది, ఆయన ఆ ఇంట్లో కాల పొలం అడిగినా, ఆయన రోడ్ల పొలం అడిగినా, ఇక క్రిమినల్ కేసు పెట్టడానికి ఏమన్నా సీఎం సామెలకి ఏమవసరం? నా పొలం పోయింది, నాకు అన్యాయం జరిగింది, నేను కొట్లాడుకుంటా, నేను భూసాంతం కొట్లాడుకుంటే ఇట్లకి వెళ్ళి రోడ్డు రైతులతో కొట్లాడుకుంటా, నీకు అవసరం లేదు కదా, నీకు అనేది పెద్దల్లో నా కప్పాడు, నా కప్పాడు లాంటి నా కోసం కొట్లాడుకుంటా। సో నువ్వు క్రిమినల్ కేసు పెట్టుకో, నువ్వు ఏ కేసు అయినా పెట్టుకో సామలయ్య, నేనైతే పొలం రోడ్డుకి ఇడవా, ఎవరు వస్తారో రమ్మను, నా పొలం అయితే నీ నుంచి పొలం కూడా ఇడవా ముందే చెప్తున్నా। సో నేనైతే ఆయన పోలీసులను పిలిపిస్తావా, నువ్వు ఏం కోర్టుకి వెళ్తావు, ఏడుకానవో ఆ గవర్నమెంట్ని అడతా, అయ్యా నువ్వు ఇచ్చిన దగ్గర పొలం ఎకర పొలము, ఎకర పొలంలో అంత దగ్గర రోడ్డు పోతే మనం ఏం వేసుకొని తుణుకోవాలి, అవతల పొలం అవతల జొన్న సైన్ వేసుకుంటూ నేను ఏది వేసుకోవాలి మా పొలం లేక వచ్చిన నా పాలకద్ద